అందరికీ చేయి నమస్తే నేను రాజేష్ మహాసేన వెల్కమ్ టు మహాసేన మీడియా పదమూడు మూడు రెండు వేల ఇరవై మూడు ఈ తారీఖున గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లు జరుగుతున్నాయి మూడు నియోజకవర్గాల్లో ఒకటి పశ్చిమ రాయలసీమ రెండు తూర్పు రాయలసీమ మూడు ఉత్తరాంధ్ర నియోజకవర్గాలకు సంబంధించి ఈ ఎలక్షన్లు జరగబోతున్నాయి ఈ ఎలక్షన్లకి మనం ఓటు వేయాల్సిన అభ్యర్థులు భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి ఈయన పశ్చిమ రాయలసీమ పట్టభద్రులకి ఆయన పోటీ చేస్తున్నారు అందుక కర్నూలు కడప అనంతపురం జిల్లాలకి ఆయన అభ్యర్థిగా ఉన్నారండి అలాగే తూర్పు రాయలసీమ జిల్లా అంటే చిత్తూరు ప్రకాశం నెల్లూరు జిల్లాలకి కంచర్ల శ్రీకాంత్ గారు వారు అభ్యర్థిగా ఉన్నారు అలాగే ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గానికి డాక్టర్ వేపాడ చిరంజీవిరావు గారు వీరు ముగ్గురు కూడా పోటీ చేస్తున్నారు మనం ఓటు వేయాల్సిన అభ్యర్థులు వేరు ఇలాంటివి కొంతమంది అడగచ్చు అదేంటన్నా పార్టీలు రెండు ఉంటాయి కదా లేకపోతే ఇంకా అక్కడ ఇండిపెండెంట్లు కూడా ఉంటారు మనం వీరికే ఓటు వేయాలని మీరు ఎలా అంటున్నారు అని మీరు అడగొచ్చు ఎందుకంటే పట్టభద్రులు అంటే మేధావులు ఈ రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఎంత దారుణమైన పరిస్థితులు మనం ఫేస్ చేస్తున్నామో ఎన్ని లక్షల కోట్లు అప్పయ్యామో మీ అందరికీ నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లే ఒకవేళ చదువుకోలేని వాళ్ళకైతే వాళ్ళకి చెప్పాలి క్లియర్గా కాకపోతే మీరు పట్టభద్రులు మీకు చెప్పాల్సిన అవసరం లేదు అయితే జగన్ అన్న ఈ మధ్య గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ అని చెప్పి ఒకటి పెట్టాడు ఎందుకు పెట్టాడబ్బా అనుకున్నాను నేను ఎమ్మెల్సీ ఎలక్షన్ల కోసమే ఎమ్మెల్సీ ఎలక్షన్ పట్టభద్రులు అనగానే ఈ నాలుగున్నర సంవత్సరాలు నిరుద్యోగంతో ఉపాధి లేక ఎంత కష్టపడ్డారో జాబ్ మేళా తీక అలాగే డిఎస్సి తీక పోలీసు ఉద్యోగాలు తీక ఎన్ని ఇబ్బందులు పడ్డారో మాకు తెలుసు అయితే వారిని మళ్ళీ ప్రలోభ పెట్టడం కోసం ఇదిగో ఇన్ని లక్షల కోట్లు వచ్చేసింది మీ అందరికీ ఉపాధి ఇచ్చేస్తాం ఉద్యోగాలు వచ్చేస్తాయని ప్రలోభ పెట్టడం కోసం దాదాపు నూట డెబ్బై ఐదు కోట్లు ఖర్చు పెట్టి ఒక డ్రామా ఆడాడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆ డ్రామా తెలుసుకోలేనంత అమాయకులైతే కాదు ఏపీలో ఉన్న గ్రాడ్యుయేట్స్ అయినా కూడా వీరికి మీకు ఆల్రెడీ ఓటు ఓటింగ్ విధానం మీకు తెలిసే ఉంటుంది ఈవీఎం మిషన్ ఉండదు మనం ప్రెస్ చేయడానికి కాదు ఖచ్చితంగా బ్యాలెట్ పేపర్ ఉంటుంది ఆ బ్యాలెట్ పేపర్ మీద ఒకటో నెంబర్ వేయాల్సి ఉంటుంది ఒకటో నెంబర్ ఎలా వేయాల్సి ఉంటుంది అంటే ఇక్కడ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి గారు ఉన్నారు ఆయన పేరు ఒకటో నెంబర్లో ఉంటే వరుస సంఖ్యలో ఆ పేరుకు ముందు ఆయన ఫోటో పక్కన ఒకటి అని నెంబర్ వేయాల్సి ఉంటుంది అలాగే ఇక్కడ కూడా మనం చూస్తే కంచర్ల శ్రీకాంత్ గారు ఆయన ఒకటో నెంబర్లో కనుక ఉంటే ఆయన ఎదురుగా ఒకటి అని వేయాల్సి ఉంటుంది అలాగే చిరంజీవిరావు గారు వ్యాపారి చిరంజీవిరావు గారు ఆయన వరుస నెంబరు రెండు అయితే సీరియల్ నెంబరు ఆయన ముందు ఒకటే నెంబర్ వేయాల్సి ఉంటుంది అసలు ఎందుకు ఓటేయాలి తెలుగుదేశం పార్టీకి ఎందుకు వైసీపీ వేయకూడదు అంటే చాలా క్లియర్గా చెప్తాను అనుకున్న పాయింట్లు మీకు మీరు వాలంటీర్గా నెలకు ఐదు వేల రూపాయలు సంపాదించుకుంటూ అందరి ఇళ్ళకి పప్పులు ఉప్పులు సప్లై చేసుకునే పని చేసుకుంటూ పది సంవత్సరాల తర్వాత కూడా అదే ఐదు వేలు మీకు సరిపోద్ది అనుకుంటే మీరు ఖచ్చితంగా వైసీపీ కోటేయండి అలా కాదు మీ మీరు చదువుకున్న చదువుకి మీరు ఒక ఐటీ ఉద్యోగగా స్థిరపడి యాభై వేలు లక్ష రెండు లక్షలు అనుకుంటూ మంచి శాలరీస్తో అవసరమైతే విదేశాలకు వెళ్ళి అక్కడ స్థిరపడటం కానీ లేదా అక్కడ కంపెనీలు పెట్టుకుని కానీ మీరు మీ తర్వాత తరాలు కూడా అభివృద్ధి చెందాలి మీ వల్ల ఒక పది మందికి ఉపాధి కలగాలి కనుక మీరు ఖచ్చితంగా టీడీపీకి ఓటు వేయాలి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు సైబర్ టవర్స్ అనేది తీసుకొచ్చి ఐటీని ఇంట్రడ్యూస్ చేసి కొన్ని వేల మందికి ఆ స్థాయి జీవితాలను అందించాడు అలాగే మీరు ఓన్లీ ఈ వాలంటీర్గా ఉంటూ జాబ్ గ్యారెంటీ లేకుండా ఎప్పుడు పీకేస్తారో తెలియకుండా భావంతో ఉండాలనుకుంటే మీరు ఖచ్చితంగా వైసీపీకి ఓటు చేయండి అలా కాదు మాకు గవర్నమెంట్ ఉద్యోగులుగా లైక్ పోలీస్ ఉద్యోగాలు కానీ టీచర్ ఉద్యోగాలు కానీ గ్రూప్ వన్ టూ త్రీ ఫోర్లు కానీ ఇలాంటి జాబులు కనుక రావాలనుకుంటే మీరు మంచి స్కేల్తో మంచి శాలరీస్తో మంచి బెనిఫిట్స్తో మీరు మీ పిల్లలు మీ తర్వాత తరాలు బాగుపడాలంటే మీరు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి ఓటు ఎందుకు ఓటు వేయాలి తెలుగుదేశం పార్టీ కంటే గతంలో ఆయన అన్ని గవర్నమెంట్ ఉద్యోగాలు అన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాడు మాకు ఎన్ని అవసరం లేదు మేము వాలంటీర్ ఉద్యోగం మాకు చాలు మాకు ఐదు వేలు చాలు ఈ ఐదు వేలతోనే మేము చాలా హ్యాపీగా బతికగలుగుతాం ఈ ఇంటింటికి సేవ చేసుకునే ఈ చాకరీ చేసే పని వాళ్ళు సరిపోద్ది అనుకుంటే మీరు ఖచ్చితంగా వైసీపీకి ఓటు వేయండి అండ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎక్కువ మంది ఉంటారు ఈ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీకు శాలరీలు పదో పదిహేనో వచ్చినా పర్వాలేదు శాలరీలు తగ్గించేసినా పర్వాలేదు మిమ్మల్ని అన్ని రకాలుగా అవమానించి ఆ గవర్నమెంట్ ఉద్యోగులు లక్ష లక్షలు తప్పేస్తారండి అని మిమ్మల్ని వైసీపీ వాళ్ళందరూ విమర్శించినా అవమానించినా కూడా పర్వాలేదు మాకు అదే బాగుంది అనుకుంటే మీరు వైసీపీకే ఓటు ఇయ్యాలి అలా కాదు ఒకటో తారీఖుని కానీ రెండో తారీఖుని కానీ మాకు జీతాలు రావాలి పిఆర్సీలో మా జీతాలు పెరగాలి పెరిగిన ధరలకు అనుకూలంగా మా శాలరీస్ కూడా పెరగాలి ఇన్ టైంలో మేమందరం కూడా ఆనందంగా ఉండాలనుకుంటే మీరు చంద్రబాబు నాయుడు గారికి ఓటేయాలి ఎందుకంటే ఆయన ప్రభుత్వంలో ఏ రోజున కూడా ఇంత దారుణంగా మీ శాలరీలు లేట్ అవ్వటం కానీ మీ పెన్షన్లు పడవపోవటం కానీ ఎప్పుడూ లేదు మీరు అలా కావాలనుకుంటే వైసీపీకి కోటేయండి లేదు మీరు ఇలా సుఖంగా ఉండాలనుకుంటే మీరు టీడీపీ కోటేయండి ఈ రాష్ట్రంలో డాక్టర్లని రోడ్ల మీద ఈడ్చుకొట్టడం బాబాయిల్ని గొడ్డలతో నరకటం దాడులు చేయటం తగలబెట్టడం విధ్వంసం సృష్టించటం ఒకరి మీద ఒకరిని రెచ్చగొట్టడం పోలీసులు ధర్నాలు రాష్ట్ర రోగలని ఇంత అశాంతి నిండిపోయి ఇంత అశాంతిగా ఈ రాష్ట్రం ఉండాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా వైసీపీకే ఓటేయండి అవేమీ లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో మీరు బాగుండాలి మీ పిల్లలు బాగుండాలి మీ కుటుంబాలు బాగుండాలి లా అండ్ ఆర్డర్ సక్రమంగా ఉండాలనుకుంటే కనుక మీరు టీడీపీకే ఓటేయాలి ఎందుకంటే వైసీపీ వచ్చిన దగ్గర నుంచి చూసాం ఎన్ని దారుణాలు జరిగాయి ఈ రాష్ట్రంలో అవన్నీ లేకుండా ఉండాలంటే మనకు టీడీపీ గెలవాలి ఇంకా మీ పిల్లలు చదువుల విషయంకొస్తే ఎయిడెడ్ స్కూల్స్ రద్దు చేసి ఎలిమెంటరీ స్కూల్ రద్దు చేసేసి బెస్ట్ అవైలబుల్ స్కూల్ ఆ స్కూల్స్ అనే స్కీమ్నే తీసేసి మీ పిల్లల్ని రోడ్డు మీద తీసుకొచ్చేయాలి మీ పిల్లల్ని ఏ ఇంట్లోనో పనివాళ్ళుగానో వెట్టి చాకరీ చేసుకునే వాళ్ళుగానో పెట్టుకోవాలనుకుంటే మీరు వైసీపీకి ఓట్ అలా కాదు మా పిల్లలు బెస్ట్ అవైలబుల్ స్కూల్లో చదవాలి మా పిల్లలు ఎయిడెడ్ స్కూల్లో బాగా చదవాలి ఎలిమెంటరీ స్కూల్లో బాగా చదవాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా టీడీపీకే ఓటేయాలి ఎందుకంటే టీడీపీ ప్రభుత్వంలో పథకాలు అన్నీ ఉన్నాయి వైసీపీ వచ్చాక బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ రద్దు ఎయిడెడ్ స్కూల్స్ రద్దు ఎలిమెంటరీ స్కూల్స్ రద్దు మూడు నాలుగు కిలోమీటర్లు కూడా ఎక్కడైతే హై స్కూల్ ఉందో అక్కడ దాకా నడుచుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి మీకు అదే అనుకుంటే వైసీపీ కోటేయండి లేదు మీకు ప్రశాంతత ఉండాలి మీ పిల్లలు చదివి మీ భవిష్యత్తు అనుకుంటే కనుక ఖచ్చితంగా టీడీపీ అభ్యర్థులనే మీరు గెలిపించాలి ఇక ఈ ఓటర్లో ఉన్న ఎస్ఎస్టిబిసి మైనారిటీల గురించి మీకున్న పథకాలన్నీ రద్దు చేసి మిమ్మల్ని ఒక పెయింటర్లు గానో ఆటో డ్రైవర్లుగానో లేకపోతే కూలీలు గానో తయారు చేసే ప్రభుత్వం మీకు కావాలనుకుంటే మీరు వైసీపీకి ఓటేయండి అలా కాకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కార్పొరేషన్లు పెట్టి మీకు ఉపాధి పథకాలు అందించి మీకు లోన్లు ఇచ్చి మిమ్మల్ని ఎంటర్ప్రీన్యూర్లుగా తయారు చేసి మీ ద్వారా కొద్ది మరికొద్ది మందికి ఉపాధి లభించే విధంగా మిమ్మల్ని ఒక ఇన్నోవా కార్లకి ఓనర్లను చేసి మీ మీరు నెలకి దాదాపుగా యాభై అరవై వేలు సంపాదించుకునే విధంగా మీకు ఉపాధిని క్రియేట్ చేసి మీ బ్రతుకులు బాగుండేలా ఉండాలంటే కనుక మీరు ఖచ్చితంగా టీడీపీకి ఓటేయాలి వేయాలి ఎందుకంటే టీడీపీ గవర్నమెంట్లో అన్ని ఉపాధి కార్యక్రమాలు రన్ అయ్యాయి వైసీపీ వచ్చాక మొత్తం కార్పొరేషన్లకు ఒక్క రూపాయి కూడా కేటాయించాలి ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అండి ఈ రాష్ట్రానికి ఒక రాజధాని ఉండాలి అన్ని రాష్ట్రాలలాగే మనకు కూడా ఒక అంతర్జాతీయ నగరం ఉండాలి ఆ నగరం అభివృద్ధి చెందాలి రాష్ట్రం నలుమూలల నుంచి కూడా అక్కడికి మనవాళ్ళు ఉపాధి కోసం వెళ్ళి అక్కడ ఉపాధి పొందుతూ వారిని వారు పోషించుకోవడమే కాకుండా వారి గ్రామాలకు కూడా మంచి చేయాలి అనుకుంటే అమరావతిని అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దాలనుకుంటే మీరు ఖచ్చితంగా టీడీపీకే ఓట్ వేయాలి మాకు అమరావతి వద్దు అమరావతి ధ్వంస అయిపోయిన పర్లేదు అసలు రాజధాని లేకపోయినా పర్లేదు మాకు ముప్పై రూపాయలు ముష్టిత్తే చాలు మాకు ముప్పై రూపాయలు సంక్షేమ పథకాలే చాలు అనుకుంటే మీరు ఖచ్చితంగా వైసీపీకే ఓటేయండి అయితే ఒక్క మాట మీరు ఈ వీడియో చూడండి పెన్షన్ వస్తుందా నీకు పెన్షన్ వస్తుందా పెన్షన్ మరి ఎందుకు మళ్ళీ ఇక్కడ కూర్చున్నాను రెండు వేల ఏడు వందల యాభై వస్తుంది కదా ఇందులో ఒక బిచ్చగత్యే ఆమె పెన్షన్ తీసుకుంటుంది పెన్షన్ అంటే నెలకి రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు సంవత్సరానికి ముప్పై మూడు వేలు ఇప్పుడున్న అన్ని సంక్షేమ పథకాల కన్నా అంటే పదివేల పథకాలు పదిహేను వేల పథకాలు పద్దెనిమిది వేల పథకాలు ఇవన్నిటికన్నా కూడా ఎక్కువ అమౌంట్ ఉన్న పథకం పెన్షన్ పథకం అలాంటి పెన్షన్ పథకమే ఒక బిచ్చగత్తికి సరిపోలేదు ఒక బిచ్చగత్తిగా ఆ పెన్షన్ సరిపోక మళ్ళీ వెళ్ళి తన బిచ్చుకుంటుంది మీరు ఆ బిచ్చగత్తి కన్నా దారుణమైన బిచ్చమెత్తుకునే పరిస్థితులు ఉంటే తప్ప సంక్షేమ పథకాలు ఎవరికి సరిపోవు సంక్షేమ పథకాలు అనే ఒకే ఒక ఒక పదాన్ని ఉపయోగం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేసింది అది ఒకటే ఇంటికి ముప్పై రూపాయలు నలభై రూపాయలు పంచడం అక్కడ బటన్ నొక్తాడు ఇక్కడ మన దగ్గరకు వస్తుంది అది తప్ప ఈ రాష్ట్రంలో అతను చేసిన అభివృద్ధి ఏమీ లేదు భోతాదు పెట్టి ఎత్తికినా కానీ ఎక్కడ కనిపించదు మనకి ఉన్నది అది ఒక్కటే సంక్షేమ పథకాలు ఆ సంక్షేమ పథకాలు అన్నింటిలో కూడా అంటే ఆటో వాళ్ళకి పదివేలు టైలర్లకు పదివేలు అమ్మఒడి పదమూడు వేలో పదిహేను వేలు అలాగే చేయూత పద్దెనిమిది వేలు ఇలా ఏ స్కీమ్ తీసుకున్నా మ్యాక్సిమం పద్దెనిమిది వేలే అన్నిటికన్నా ఎక్కువ ముప్పై మూడు వేల పథకం పెన్షన్ పథకం ఆ ముప్పై మూడు వేల పథకమే ఒక బెచ్చగత్తిగా సరిపోలేదు మరి మీకు సరిపోతుందంటే మీరు ఆ బిచ్చగత్తి కన్నా దరిద్ర పరిస్థితులు ఉంటుంది అప్ప ఈ ప్రభుత్వం ఇచ్చిన ఈ ప్రభుత్వ పరిపాలన మీకు సరిపోదు అని అర్థం దాన్ని బట్టి ఒకవేళ ఓకే ఎవరి పరిస్థితులు ఎలాగైనా మనకు తెలీదు ఆ బెచ్చగత్తి కన్నా బిచ్చమెత్తుకునే పరిస్థితులు కనుక మీరు ఉంటే మీరు వైసీపీకి ఓటు అలా కాదు మేము బిచ్చగాళ్ళం కాదు ఎవడో ఇచ్చే డబ్బుల మీద మేము ఆధారపడం మాకు ఉపాధి కావాలి మేము కష్టపడే అవకాశాలు మాకు ఉండాలి మేము కష్టపడిన డబ్బుతో మేము మా కుటుంబాలను మేము పెంచుకోవాలనుకుని ఆత్మగౌరవంతో బ్రతికే వాళ్ళు ఉంటే మీరు ఖచ్చితంగా టీడీపీ పార్టీకి ఓటేసి టీడీపీ బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపించాల్సిందే రేపు వచ్చే ఎలక్షన్లో కూడా సార్వత్రిక ఎన్నికల్లో కూడా సైకిల్ గుర్తు మీద ఓటేసి చంద్రబాబు నాయుడు గారిని మనం సీఎం కుర్చీ మీద కూర్చోబట్టాల్సిందే అని మీ అందరికీ తెలియజేస్తూ జై భీం జయ భారత్ జై జై మహాసేన అండ్ జై టీడీపీ జై చంద్రన్న జై లోకేష్